మర్సల్ ఇప్పుడు కాలీవుడ్ ని బీజేపీని షేక్ చేస్తోంది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదల రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పొలిటికల్ కాంట్రవర్సీతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ, డిజిటల్ ఇండియాతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుస్థితిని, ముఖ్యంగా గోరఖ్పూర్ ఘటనలపై రాసిన డైలాగులు దివాలి బాంబులాగా పేలాయి. ప్రజలు తమకున్న అక్కసును ఈ సినిమా ద్వారా తీర్చుకుంటున్నారు. ఉచిత వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి, దేశంలో కట్టాల్సింది దేవాలయాలు కాదు ఆసుపత్రులు అంటూ విజయ్ వేసిన పంచ్ డైలాగులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ డైలాగులతో ఇబ్బంది వస్తుందని భావించిన ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మర్సల్పై ముప్పేట దాడికి దిగారు. హీరో విజయ్తో పాటు నిర్మాతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. సినిమాలోని డైలాగులను తొలగించి మళ్లీ సెన్సార్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఫలితంగా అప్పటి వరకు కాలీవుడ్కే పరిమితమైన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మర్సల్ డైలాగులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేశాయి. సినిమా పూర్తి కావడానికి తన ఆస్తులను అమ్ముకున్న నిర్మాతకు రెట్టింపు వసూళ్లను తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డబుల్ సెంచరీ వైపుగా దూసుకుపోతోంది మర్సల్. జీఎస్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు బీజేపీ నేతల నోటి దురుసుతనం తోడవటంతో విజయ్ మర్సల్కి తిరుగులేకుండా పోయింది. ఓవైపు సినిమాలోని డైలాగులను తొలగించాలని జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమిళనాడు బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే కాలీవుడ్ మాత్రం విజయ్కి అండగా నిలిచింది. అగ్రహీరోలు కమల్ హాసన్, విశాల్తో పాటు కాషాయ పార్టీకి అనుకూలంగా ఉండే రజనీకాంత్ సైతం మర్సల్ సినిమాకు మద్దతుగా నిలిచారు. బాగుందని కితాబిచ్చారు. చిత్ర యూనిట్పై ప్రశంసలు గుప్పించారు. దీంతో మరింత ఇరకాటంలో పడ్డ బీజేపీ నేతలు విశాల్, హీరో విజయ్ కంపెనీలపై జీఎస్టీ ట్యాక్స్ పేరిట రైడ్లు నిర్వహించారు. ఇక విజయ్పై ఏకంగా మతం రంగురుద్దే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మోడీ తెచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుపై క్షేత్రస్థాయిలో అసహనం వ్యక్తమవుతున్న తరుణంలో కాషాయ దళం వేసిన ఎత్తుగడ ఫలించడం సంగతి అటుంచితే ఆ పార్టీకి జరగరాని నష్టాన్నే మిగిల్చింది. మాజీ సీఎం జయలలిత మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించి వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేద్దామనుకున్న కమలనాథుల గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్న మోడీ, షా జోడీకి మర్సల్తో దిమ్మ తిరిగినట్లయింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ సైతం మర్సల్ సినిమాను అడ్డుకోవడాన్ని తప్పుపట్టడమే కాదు, తమిళుల ఆత్మగౌరవంతో పోల్చి కమలనాథులను మరింత ఇరకాటంలోకి నెట్టేశాడు. మొత్తంగా జీఎస్టీ, బీజేపీతో ప్రజలంతా బాధపడితే మర్సల్ సినిమాని హిట్ చేసింది, విజయ్ ఇమేజ్ ని మరింత పెంచింది.